नमस्ते वेलकम बैक टू सुनीता कुकरी शो इवाल्टी रेसीपी चाला चाला यम्मी गा उंटुंदी आल्सो चाला इंस्टेंट गा तैयारैपोये ब्रेकफास्ट मीकु चूपिंचबोतुन्नाम मरी मीरु कूडा ट्राई चेयालनुकुंटे मा चानल नी गनुक ఒకవేళ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ కూడా ప్రెస్ చేస్తే మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా, వెరైటీ వెరైటీ రెసిపీస్ అప్లోడ్ చేసినా వెంట వెంటనే చూసేయచ్చు. మరి రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు అసలు ఈ రెసిపీ ఏంటి, ఇన్స్టెంట్గా అన్నారు, ఎట్లా అవుతుందని అనుకుంటున్నారా? అసలుకే దోశలు ఇడ్లీలు ఎప్పుడు చూసినా అయ్యే టిఫిన్స్ తిని చాలా బోర్ కొడుతుంది కదా, అందుకే మేము ఇలాంటి వెరైటీ టిఫిన్ ట్రై చేసాం. అదిరిపోయింది టేస్ట్, మళ్ళీ మళ్ళీ చేసుకుని తినేయాలనిపిస్తుంది. ఈ టిఫిన్కి ఏ చట్నీలు అవసరం లేదు, ఉత్తిగా తినేచ్చు, అంత టేస్టీగా అంత ఎమ్మిగా ఉంటుంది. ఇన్నిసార్లు చెప్తున్నాను ఏంటో అనుకుంటున్నారు కదా, మేము టేస్ట్ చేసాం, అదిరిపోయింది, మీకు కూడా పరిచయం చేయాలని ఈ రెసిపీ పెడుతున్నాం. ఒకవేళ ఈ టిఫిన్కి సైడ్ డిష్ కావాలి అనుకుంటే పెరుగు లేదా ఆనియన్ నంచుకుని తినచ్చు. జస్ట్ ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తోనే ఈ టిఫిన్ రెడీ అయిపోతుంది. మరి ఎలా చేయాలో ఏంటా అని అనుకుంటున్నారు కదా, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ బియ్యం పిండి జల్లించుకుని ఒక బౌల్లో తీసుకుని ఉంచుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఊరగాయ వేసుకోవాలి. ఒకవేళ ఆవకాయ యాడ్ చేసుకునేటప్పుడు ఆ మామిడికాయలు తీసేసి పచ్చడి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మాగాయ లాంటిది యాడ్ చేసుకున్నారంటే అలా డైరెక్ట్ కొంచెం వేసేసుకోవచ్చు, మీకు ఎంత కావాలంటే అంత ఊరగాయ యాడ్ చేసుకోవచ్చు టేస్ట్కి తగ్గట్టుగా. అలా కలిపేసుకున్నాం కదా బియ్యం పిండిలో వేసి, కొంచెం గోరచ్చటి నీళ్ళు ఇందులో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలపాలి. కన్సిస్టెన్సీ ఎలా రావాలంటే ముద్దలాగా రావాలి, ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న విధంగా. తర్వాత స్టవ్ మీద పెన్నం పెట్టుకుని ఆయిల్ కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసి, తర్వాత మనం ముందు కలుపుకుని ఉంచుకున్నాం కదా ఆ పిండి, ఆ పెన్నం మీద పెట్టి స్ప్రెడ్ చేయాలి వీడియోలో చూస్తున్నారుగా ఆ విధంగా. అలా మొత్తం చేతితో స్ప్రెడ్ చేసేసుకున్నాక ఫోక్తో చిన్న చిన్న హోల్స్ పెట్టాలి, సో అందువల్ల కాలుతుంది. ఇదంతా ప్రాసెస్ సిమ్లోనే చేయాలి, హై అస్సలు పెట్టకూడదు, హై పెడితే మాడిపోతుంది. తర్వాత ఒక లిడ్ అంటే మూత పెట్టుకోవాలి ఒక కొంతసేపు, దానివల్ల త్వరగా కాలుతుంది. నెక్స్ట్ మళ్ళీ తిరగేయాలి, తిరిగేసాక మళ్ళీ మూత పెట్టాలి, అలా రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, నెక్స్ట్ ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే. టేస్టీ టేస్టీ ఊరగాయతో బ్రేక్ఫాస్ట్ రెడీ. అలా ఎన్ని కావాలంటే అన్ని కాల్చుకోవచ్చు. చూశారుగా ఈ సరికొత్త రెసిపీని. మరి సరికొత్త రెసిపీని మీకు పరిచయం చేసినందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేస్తే మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా, ఏ వెరైటీ రెసిపీస్ అప్లోడ్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సో వాళ్ళు కూడా నేర్చుకుంటారు. కామెంట్ చేయండి మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో అని. ఇంకో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సునీత కుకరీ షో. హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ కుకింగ్, స్టే హోమ్, బీ సేఫ్. థ్యాంక్ యూ.